చేస్తాం మనం. సమ్మె హక్కు, సమ్మె హక్కు. ఎవన అబ్బా సొంపురా ఆర్టీసీ మాదిరా. ఎవన అబ్బా సొంపురా ఆర్టీసీ మాది. ఈ కార్యక్రమానికి చూసిన గౌరవనీయ పెద్దలు గారు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన సోదరులు, మీ అందరికీ ఈ ఉద్యమ అభినందనలు చేస్తున్నాడు. దయచేసి నేను 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తా. ఈనాడు పెద్దలు జగన్రెడ్డి గారు అనేది ముందు మాట్లాడిన భక్తులు కానివ్వండి, మాట్లాడిన విధంగా. కాబట్టి దయచేసి మిత్రులారా, మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పెద్దలు అన్నట్టు ఈ బీటీ గ్రూప్ కానివ్వండి, మన ఎర్రబెల్లి గారు కానివ్వండి, పువ్వాడచారి గారు అనేది, వీళ్ళంతా ఎవరు కూడా మన గండుల గంగాధర్, గండుల కమలాకర్ గారు, గంగుల కాదు గండుల కమలాకర్ గారు, వారు ఈరోజు ఒక కొత్త నినాదం తీసుకొచ్చినట్ట మన కరీంనగర్ జిల్లా లోపల. నిరుద్యోగంలో జాయిన్ అయితే 1 లక్ష రూపాయలు ఇస్తాం. ఇంతమంది జాయిన్ అవుతారు అంటే ఆయన దగ్గర ఉన్న బ్లాక్ మనీ. అంటే గతం లోపల వీళ్ళంతా చేసే పని అదే, మన ఎన్నికలలో చూసినాం, గతం లోపల జరిగిన ఎన్నికలలో కూడా మనం చూసినాం. ఎవరైనా వేసేవాడు ఉంటే కూడా సామాన్య పరుల్ని ఓట్లతో కొనడం జరిగింది. అదేవిధంగా మన ఆర్టీసీ ఉత్తర్వులను కూడా కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వాడు ఇచ్చేటప్పుడు ఎవరు తీసుకోకూడదు. మరి మన సంఘానికి ఉద్యోగులకు భవిష్యత్తు లోపల ఇప్పుడు మనం క్లోజ్ చేసిన అనుకోని ఉద్యమ ద్రోహులైతే మనం కూడా భవిష్యత్తు లోపల ఏ సంఘాన్ని కూడా ఆయన ఎదగనీయడు. ఏ సంఘానికి ప్రతి వారం దొక్కి పెడతాడు. ఈ మన నియంత కేసీఆర్ ఎవరైనా దొక్కాలనుకుంటే మొట్టమొదటి ఆయన బ్రహ్మాస్త్రం ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వేస్తాడు. తప్పకుండా చెప్తున్నాను, ఇది ఒక గుణపాఠం అని చెప్పి దయచేసి మీరంతా రెవెన్యూ సిబ్బంది మాకు సహకరించి మీరు బయటకు వచ్చి మాతో ఉండాలని చెప్పి ఈ సవరణకు వచ్చిన ఎమ్మెల్సీ గారికి, జీవరెడ్డి గారికి, మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే మన మీడియా పాత్రికేయులకు ఈరోజు మనకు భోజన కార్యక్రమం ఉంది కాబట్టి దయచేసి ఇదంతా ముగించుకొని వెళ్ళవలసిందిగా మీ అందరికీ సవినయంగా విన్నవిస్తున్నాను. కార్మికుల సమ్మె నిజంగా మనిషి అయింది సార్. నేను చెప్తున్నది తప్పకుండా ఏదైతుందో ఆ బంగారు బీటీ బ్యాచ్ మీరే పెట్టుకోండి. మా వాళ్ళకి మొన్న చెప్పింది, ఇంతమంది మా ఆడబిడ్డలు ఉన్నాక ఇవాళ మెడల బంగారం ఉన్నారా, అంత పుస్తకాలు దాడు తప్ప. ఆ పుస్తకాల దాడు ఏదైతుందో మన హిందూ సాంప్రదాయం చిక్కిన కాబట్టి పుస్తకాలు సాడు పెట్టుకుంటున్నారు. ఆ హిందూ సాంప్రదాయం లేకుంటే పుస్తకాలు సాడు పెట్టుకుంటున్నావా? ఇలా ఏమన్నా ఉంటే మీ ఆడబిడ్డలు పెట్టుకున్నావా? కలవకుండా కుటుంబం ఏదైతుందో మీరు బంగారం ఒకటాలని పెట్టుకోండి, మెడల నెక్లెస్ పెట్టుకోండి, మెడల కడ వేసుకోండి, కంటె పెట్టుకోండి, ఏమేమి పెట్టుకో పెట్టుకోండి. మాకింత పొట్టగుడు పెట్టుకుని బతుకు తెరుగు కావాలి. బతుకు తెరుగు ఆ బంగారు తెలంగాణ కాదు, బతుకు తెలంగాణ, బతుకు తెలంగాణ కావాలని చెప్పట్టుకుంటా. పొట్టగూడు తెలంగాణ కావాలి, పొట్టగూడు తెలంగాణ కావాలని చెప్పట్టుకుంటా. దాటి కార్మికులు అందరూ కూడా ఏదైతుందో ఇంట్లో పొయ్యి వెలిగేయకుండా ఇక్కడికి వచ్చి బిడ్డలందరూ ఏదైతుందో ఇక్కడ తినిపించుకోబోతుందో చెప్పండి. వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. రేపు దీపావళి పండుగ వస్తుంది, ఇవాళ ఆర్టీసీ కార్మికులు మీ కోరికల పరిష్కారం అయితేనే మాకు దీపావళి పండుగ. మీకు దీపాల పండుగ లేకుంటే మాకు దీపాల పండుగ లేకుండా ఇంకా సమాజం అందరూ కూడా పండుగ చేసుకోవాలి, చేసుకోండి. ఆ దినం వస్తుంది, లేకుంటే ఇక కేసీఆర్ ఇంట్లో ఎట్లా దీపాలు ఎడితే చూస్తాం. రాయనా ఇస్తారా అడుగు.
మంచిగా కింద పడిపోతే ఈ ఆయన్ని కనబడుతుంది అలాగే